హెలో గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం రోబ్లాక్స్ హైడ్ అండ్ సీక్ ఎక్స్ట్రీమ్ అనమాట. సో గైస్, నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గైస్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నా వీడియోస్ మీరు ముందుగా చూసుకోవాలనుకుంటే ప్లీజ్ గైస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా లాగ్ ఒకటి కొట్టండి. సో గైస్, ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మ్యాప్ అయితే సెలెక్ట్ అవుతుంది హైడ్ అండ్ సీక్ ఎక్స్ట్రీమ్కి. సో ఇప్పుడైతే ఎవరైతే డిన్నర్ వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారో, సో ఈయనైతే డిన్నర్ అన్నమాట. సో మనకి దాక్కోవడానికి అయితే 55 సెకండ్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత లీడర్ని అయితే ఎతకమని పంపిస్తారు. ఈ లోపల మనం అయితే దాక్కోవాలి. సో గైస్, తొందరగా మనం అయితే ఒక మంచి ప్లేస్లో దాక్కున్నాము. మనం తొందరగా అయితే చాలా తక్కువ టైం అయితే మిగిలింది మనకు దాక్కోవడానికి. తొందరగా అయితే మనం దాక్కోవడానికి వెళ్దాము. సో గైస్, మనం పైకి అయితే వచ్చేసాము. డిన్నర్కి అయితే పైకి రావడానికి కొంచెం టైం పడుతుంది గైస్. సో ఈ లోపల అయితే మనం ఫాస్ట్గా వేరే చోటుకి వెళ్దాము. సో గైస్, నాకైతే ఒక ఐడియా వచ్చింది దీని లోపలికి వెళ్ళి. దాని తర్వాత దీని లోపల మనం టెలిపోర్ట్ అవుదాము వేరే సైడ్కి. టెలిపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది దీని లోపల. సో ఇప్పుడు డిన్నర్ అయితే ఇప్పుడు రివీల్ చేయడం జరిగింది. అందుకే డిన్నర్ ఇప్పుడు కనిపెట్టడానికి అయితే వస్తున్నాడు. సో ఇదని మాత్రం టెలిపోర్ట్ ఆప్షన్. ఇది కొన్ని చోట్ల ఉంటుంది గైస్, వేరే చోట్ల అంతా జంప్ బటన్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం ఎక్కడైతే ఉన్నాము, సో ఇప్పుడు డిన్నర్ ఎక్కడ ఉన్నారో అయితే చూద్దాము. సో డిన్నర్ అయితే మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నారు గైస్. సో తను మనల్ని పట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ తనైతే మన దగ్గరికి వస్తున్నాడు అంటే అప్పుడు మనం తొందరగా వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అయిపోదాము. సో డిన్నర్ అయితే మన ప్లేస్ని కనిపెట్టేదట్టు అస్సలకే లేడు గైస్. సో ఇప్పుడు మనమైతే కొంచెం చివరికి వెళ్ళి ఇక్కడ దాక్కున్నాము తనకు కనబడకుండా. సో గైస్, తనైతే ఇప్పుడు పైకి రావడానికి ట్రై చేస్తున్నాడు. సో మనం తొందరగా మన ప్లేస్ని అయితే షిఫ్ట్ చేసేద్దాము. సో మనం తొందరగా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. సో గైస్, డిన్నర్ అయితే మనం పట్టుకోలేదు గైస్, ఎందుకంటే మనం మంచి ప్లేస్లోనే దాక్కున్నాము. సో ఇదన్నమాట మన మంచి ప్లేస్. ఇక్కడి నుంచి కనిపెట్టడం చాలా కష్టం గైస్. సో వీడైతే అయిపోయాడు ఇప్పుడు డిన్నర్ చేతిలో. సో డిన్నర్ అండ్ వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు గైస్. మనమైతే వాళ్ళు కరెక్ట్ ఆపోజిట్ సైడ్ అయితే ఉన్నాము. సో మనల్ని చూడలేదు గైస్, మనం అక్కడ ఉన్నామని అసలు పట్టించుకోలేదు.
సో మనమైతే కొంచెం సేఫ్ ప్లేస్లో అయితే దాక్కున్నాం గైస్. సో తనకు కనిపించే అవకాశం అయితే లేదు. సో తనకి ఇంకా హాఫ్ మినిట్ అయితే మిగిలింది గైస్ అండ్ 30 సెకండ్స్ అయితే మిగిలి ఉన్నాయి తనకి కనిపెట్టడానికి. తనైతే నన్ను కనిపెడతానని అయితే నాకు అనిపించట్లేదు. సో తనకి ఇంకా 7 సెకండ్స్ మిగిలి ఉన్నాయి. సో ఇంకా మనమే విన్. సూపర్. సో గైస్ మన ఫస్ట్ గేమ్ అయితే మనం సక్సెస్ఫుల్గా విన్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లో మ్యాప్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ మ్యాపే వచ్చింది గైస్. మనం సేమ్ టెక్నిక్ని అయితే ఫాలో అయితే ట్రై చేద్దాం. సో కొత్త ప్లేస్ ఏమైనా వెళ్ళాలనుకుంటే నేను పక్క ట్రై చేస్తాను గైస్ ఇప్పుడైతే. సో ఇప్పుడైతే గైస్ ఇప్పుడైతే మనం కొత్త ప్లేస్కి వెళ్తే వెళ్ళడానికి ట్రై చేద్దాం. సేమ్ ప్లేస్లోనే దాక్కుంటే మీకు బోర్ పడుతుంది నాకు బోర్ పడుతుంది. సో అందుకే నేనైతే కొత్త ప్లేస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మనమైతే ఇక్కడికి వెళ్దాం ప్రస్తుతానికి. ఎస్ సో గైస్ మనమైతే ఇక్కడ దాక్కోబోతున్నాం ప్రస్తుతానికి. ఇదే అనమాట మన కొత్త ప్లేస్ అయితే. సో గైస్ నేను ఇంకొక ఐడియా ట్రై చేస్తున్నాను దీని వెనకాల దాక్కోవడానికి అని. దీని పక్కన దాక్కోవడానికి ఉంటే ఇక్కడ దాక్కోవడం బెటర్ అనిపిస్తుంది. ఓకే దీంట్లో ట్రై చేస్తాను. ఓ సో దీంట్లోకి అయితే వెళ్ళలేకపోతున్నాం. సో ఇక్కడైతే దాక్కుంటాను ప్రస్తుతానికి. ఒకవేళ డిన్నర్ ఇట్ సైడ్ వచ్చినప్పుడు నేను ఇట్ సైడ్ ప్రస్తుతానికి ఇట్లా ఉండొచ్చు. డిన్నర్ లోపలికి వచ్చేంత వరకు మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు గైస్. సో మనం డిన్నర్తో స్పెక్టేట్ చేద్దాం. సో తను మళ్ళీ మనకైతే ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉన్నాడు. తను రావడం అయితే కొంచెం టైం పడుతుంది. సో డిన్నర్ అయితే మనకు చాలా అంటే చాలా దూరంలో అయితే ఉన్నాడు. సో మనమైతే ఇటు వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే అటు సైడ్ ఉంటే ఒకవేళ లోపలికి వచ్చినా రావచ్చు. ఇటు సైడ్ అయితే మనం పూర్తిగా సేఫ్ అయితే ఉండొచ్చు మన హెడ్ కనిపించకపోతేనే. ఓకే మన హెడ్ అయితే కనిపించదు గైస్. సో మనమైతే చాలా అంటే చాలా సేఫ్గా ఉండొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు డిన్నర్ అయితే పైకి అంటే పైకి చాలా పైకి వెళ్ళిపోయాడు. మనం చాలా అంటే చాలా కింద అయితే ఉన్నాము. సో ఇంకా డిన్నర్కి అయితే 2.5 మినిట్ అయితే టైం ఉంది. సో ఇంకొకనైతే పట్టేసుకున్నాడు. ఇంకా 7 మెంబర్స్ అలాగే ఉన్నారు గైస్ నాతో కలిపి. సో డిన్నర్కి అయితే ఇంకొకళ్ళు అయితే దొరికేశారు. ఈవెంట్ నా దగ్గర తీసుకొస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఓ మన సైడ్ అయితే వచ్చాడు డిన్నర్ అయితే. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా వెళ్దాము. సో మనమైతే దొరికే ఛాన్స్ చాలా తక్కువ. సో డిన్నర్ ఇటు అయితే రావడానికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ వస్తే కనుక మనం పరిగెత్తడం తప్ప ఇంకా ఆప్షన్ అయితే ఉండదు. సో డిన్నర్ అయితే పైకి వెళ్తే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు.
సో మనం చాలా అంటే చాలా కింద ఉన్నాం కాబట్టి మనం దొరికే అవకాశాలు లేవు. వీడు ఎన్న పట్టుకోవడానికి వచ్చాడో ఆడుకోవడానికి వచ్చాడో అర్థం కావట్లేదు. ఓ గైస్ మన కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, కాళ్ళు కనిపిస్తున్నాయి మనవి. సో అర్జెంటుగా మనం ప్లేస్ అయితే మార్చాలి గైస్, జాగ్రత్తగా ఉండాలి. మన కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి గైస్, నేను ఇదైతే ఎక్స్పెక్టే చేయలేదు. తన అటు సైడ్ డివైడ్ అవ్వగానే మనం అక్కడ ఆ బుక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ బుక్ దగ్గర మనకి కాళ్ళు అయితే కనిపించవు. సో ఈ బుక్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం మంచి ప్లేస్. సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే నేను ప్లేస్ అయితే మార్చేసాను, ఎందుకంటే అక్కడ నా కాళ్ళు అయితే చాలా అంటే చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి గైస్. సో ఇంకా 30 సెకండ్స్ అయితే మిగిలినాయి గైస్ డిన్నర్ పట్టుకోవడానికి. సో ఇంకొక ఆమె అయితే అయిపోయింది. 3 మెంబర్స్ గైస్, 3 మెంబర్స్ అండ్ 3 మెంబర్స్ అలాగే ఉన్నారు, అందులో ఒకళ్ళు నేను. డిన్నర్ అయితే కరెక్ట్గా నా పక్క నుంచి వెళ్ళాడు, అయినా నన్ను అయితే చూడలేకపోయాడు. గైస్ మళ్ళీ మనమైతే విన్ అయిపోయాం గైస్, సెకండ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా మనం టాప్ 3లోకి అయితే వచ్చి విన్ అయ్యాము, అది గ్రేట్. సో గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ 3rd రౌండ్ అయితే ఆడబోతున్నాము, ఇందులో కూడా మనం సక్సెస్ఫుల్గా విన్ అవుతామా లేదా అనేది తొందరలోనే తెలిసిపోతుంది. సో గైస్ నేనైతే కన్ఫామ్గా విన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రౌండ్ కూడా మనం విన్ అయితే మన హ్యాట్రిక్ అవుతుంది గైస్. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బ్యాక్ యార్డ్లో అయితే దాక్కోవడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో బ్యాక్ యార్డ్లో దాకడం అంత కష్టమైతే కాదు, ఎందుకంటే చాలా అంటే చాలా చెట్లు కూడా ఉంటాయి, చెట్ల మధ్యలో దాక్కోవచ్చు. చెట్ల మధ్యలో దాక్కడం అంత మంచిదైతే కాదని నా ఒపీనియన్. సో మనమైతే ఫస్ట్ కిందకి వెళ్తే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఏ డిన్నర్ అయినా ఫస్ట్ అయితే పైన ఎదుగుతాడు, దాని తర్వాత కిందకు వస్తాడు. సో మనమైతే ఫస్ట్ ఒక సేఫ్ చోటుకి అయితే వెళ్ళిపోదాం. సో 18 సెకండ్స్ అయితే మనకు మిగిలినాయి గైస్, మిగిలిన మనం ఫాస్ట్గా అయితే దాక్కోవడానికి ట్రై చేద్దాం. మనమైతే దీంట్లోకి ఎక్కడానికి ట్రై చేస్తాం. సో గైస్ ఫాస్ట్ అయితే మనం దీంట్లోకి ఎక్కాలి, లేకపోతే డిన్నర్ మనం పట్టుకోవచ్చు, హ్యాట్రిక్ కూడా చెడిపోద్ది గైస్. ఓకే సో మనం దీని వెనకాల అయితే దాక్కుందాం, ఇదే మనకు చాలా అంటే చాలా సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. సో మనమైతే డిన్నర్ నైట్ ఎక్స్పెక్టేజ్ చేద్దాం గైస్. డిన్నర్కి నెట్ పోయినట్టు అనిపిస్తుంది, డిన్నర్ అసలు కదలే. ఓకే మా డిన్నర్ అయితే కదలట్లేదు. ఓకే గైస్ ఇప్పుడైతే నెట్ వచ్చేసినట్టు డిన్నర్కి. సో మనమైతే మంచి ప్లేస్లో అయితే ఉన్నాము, కనిపెట్టే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. దగ్గరకు వస్తే మనం అయితే పారిపోవడానికి అయితే తప్పకుండా ట్రై చేద్దాం. ఏమవుతుంది గైస్ అసలు ఈ డిన్నర్కి? డిన్నర్గా అయితే నెట్ పాయింట్ అనిపిస్తుంది గైస్. సో మనం సక్సెస్ఫుల్గా అయితే హ్యాట్రిక్ అయితే చేసుకున్నామని అనిపిస్తుంది, చెప్పలేం. ఓ కరెక్ట్గా నేను ఎప్పుడైతే నెట్ పోయిందంటే అప్పుడే ఇది వస్తున్నారు గైస్. మనమైతే ముందున్న బ్లాక్ డాంట్లో ఉన్నాము. సో వీడు ఇచ్చాడే వస్తున్నాడు, కానీ మనం పట్టుకుంటాడు లేదు తెలీదు. ఓకే
మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మన డైరెక్షన్లోకి వస్తున్నాడు. వీడు మనల్ని పట్టుకోలేడని అనిపిస్తుంది గైస్, ఎందుకంటే వీడి దాకా సగం టైం వేస్ట్ అయిపోయింది అక్కడ నెట్ పోవడంతోనే. సో వీడికి ఇప్పుడు చాలా తక్కువ అంటే చాలా తక్కువ టైం ఉంది. గైస్ మీకైతే ఈ 3 రౌండ్స్లో ఏ రౌండ్ అయితే బాగా నచ్చిందని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనకైతే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాడు డిన్నర్. మనం కరెక్ట్గా వెనకాల దాంట్లో ఉన్నాము. సో గైస్ డిన్నర్కి అయితే ముందు ఒకరు అయితే కనిపించారు. సో తనని పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాడు. సో గైస్ ఇట్లాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ గేమర్ గైస్. మన ఛానల్కి అయితే ఇప్పుడు చాలా తక్కువ అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబర్స్ పెరగాలంటే దానికి మీరే హెల్ప్ చేయగలరు ప్లీజ్ గైస్. సో ఇంకా డిన్నర్కి అయితే 20 సెకండ్స్ అయితే మిగిలినాయి. ఇప్పుడు మనం బయటకు వచ్చినా ఏం కాదు. ఓ ఓ మన ప్లేస్లో చాలా ఒక ముగ్గురు దాక్కున్నారు గైస్. సో ఇది ఎంత ఓపీ ప్లేస్ తెలుస్తుంది వీళ్ళు ముగ్గురు ఇక్కడే దాక్కున్నారు దాన్ని బట్టి. సో 10 సెకండ్స్ మిగిలి గైస్. మనమైతే ఇటు పక్క నుంచి వెళ్తున్నాము. 5 4 3 2 1. సో గైస్ మనమైతే హ్యాట్రిక్ కొట్టేసి విన్ అయిపోయామన్నమాట. సో మనకి 10 క్రెడిట్స్ కూడా వచ్చేసాయి మళ్ళీ. సో గైస్ ఈ వీడియోకి అయితే ఏంటంటే విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంతవరకు బాయ్.